నాగేశ్వర్ గారు, విశాఖ ఉక్కుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాం. పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎవరి రాజకీయ స్టాండ్స్ వాళ్ళవి. అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇప్పుడు ఈ గత క్వార్టర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ భారీగా లాభాలను ఆర్జించిందని, ఎక్స్పోర్ట్ లెవెల్స్ కూడా భారీగా పెరిగాయంటూ నివేదికలు చెప్తున్నాయి. అయినా సరే ఖచ్చితంగా విశాఖ ఉక్కును అమ్మి తీరుతారంటారా? అంటే ఇప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా అమ్మేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే పార్లమెంట్లో చెప్పిన లెక్క. అంటే మాకు లాభాలు ఒకప్పుడు చెప్పేవారు, నష్టాలు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి భారంగా అవుతుంది, ప్రభుత్వ ట్యాక్స్ పేయర్స్ మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి, అందుకే అమ్మేస్తున్నాం అని చెప్పేవారు. ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు బహిరంగంగా ఏం చెప్తున్నారంటే మాకు లాభాలతో సంబంధం లేదు, మేము అమ్మేస్తాం. లాభాలతో సంబంధం లేదు, అమ్మేస్తామన్నది ఇప్పుడు ప్రస్తుత వైఖరి. సో అది విచిత్రం ఏంటంటే, మనం మేము చాలాసార్లు చెప్పాం, అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ను మీరు కావాలని ప్రచారం చేస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా పొటెన్షియల్ ఉన్న కంపెనీ, ప్రభుత్వానికి ఏ రకంగానూ ఇది భారం కాదు. ఎందుకంటే గత 25 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒక్క నయా పైస కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అంటే 5000 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటికీ 42000 కోట్లు పన్నుల రూపంలో, డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకపోగా 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన కంపెనీ ఇది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లేటెస్ట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31తో ముగిసింది కనుక, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ వివరాలను ప్లాంట్ అధికారికంగా ప్రకటించింది. సో ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా పిలువబడి విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం అధికారికంగా ఇచ్చిన గణాంకాల ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని చివరి 3-4 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ 740 కోట్ల ప్రాఫిట్లు నమోదు చేసింది. అందులో మార్చి అయితే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 3300 కోట్ల విలువైన స్టీల్ని మార్చి నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలు చేసింది. ఇది హయ్యెస్ట్ అంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే హయ్యెస్ట్. ఈ మార్చిలోనే కదా మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సాగింది. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సాగిన నెలలోనే అత్యధికంగా ఒకవైపు ఏమో 20,000 మందితో, 10,000 మందితో, 15,000 మందితో మీటింగ్లు జరుగుతున్నాయి, గేట్ల దగ్గర కార్మికులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక షిఫ్ట్ ఉద్యోగం చేస్తోంది, మరో షిఫ్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో కార్మికులు ఎక్కడా బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించలేదు. కార్మికులు బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తే ఇంత రికార్డ్ స్థాయిలో ప్రొడక్షను, రెవెన్యూ, ప్రాఫిట్స్ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మార్చి 2019లో 2,329 క్రోర్స్ విలువైన స్టీల్ అమ్మకాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చేసింది. ఇప్పుడు మార్చి 2021లో 3,300 క్రోర్స్ అంటే 42% ఎక్కువ అమ్మకాలు చేసింది. ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలోని రికార్డ్. ఇక మీకు 2019-20లో 20,800 క్రోర్స్ నాకు గుర్తున్నంత వరకు సుమారు 21,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్టీల్ ప్రొడక్షన్ చేసేది 2019-20లో. 2021 అంటే ఈ 31తో గత 31 మార్చి 31తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి చేసిన స్టీల్ విలువ 18,000 క్రోర్స్. అయితే మీకు 2,000 కోట్లు తగ్గినట్టు కనబడచ్చు, కానీ ఈ పీరియడ్ మొత్తం కరోనా పీరియడ్. అంటే కరోనా పీరియడ్లో కూడా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసింది. అంటే నిజంగానే మీకు కరోనా పీరియడ్లో ఎందుకు ప్రత్యేకత అంటే, కరోనా 6 నెలల పాటు 3 బ్లాస్ట్ ఫర్నెసెస్ అంటే స్టీల్ ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నెస్ మూడు ఉంటే 6 నెలల పాటు ఒకటే నడిచింది, 2 మూత 2 ఆగిపోయాయి. ఇక మిగతా 6 నెలల్లో 2 నడిచాయి, 3 నడవలే. అంటే ఫుల్ ప్లాంట్ కెపాసిటీతో నడవలేని పరిస్థితిలో ఉన్న, స్టీల్ ఎకానమీ మొత్తం ఆగిపోయిన పరిస్థితి ఉన్నా కూడా విశాఖ ఉక్కు 2019-20తో దాదాపు సమానం. అప్పుడు 20,800 కోట్లు అంటే ఇప్పుడు 18,000 కోట్లు, 18,000 కోట్ల విలువైనటువంటి ప్రొడక్షన్ చేసింది.
ఏ నోటితో నువ్వు అంటావు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అసమర్థతని, ప్రభుత్వానికి భారమని, ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారని అనడంలో అర్థం ఉంది? ఇంతగానో అన్యాయం ఉంటుందా? సో ఇదంతా అధికారిక గణాంకాలు కదా. సో మీరు ఏమి చేయకపోయినా స్టీల్ ప్లాంట్ ఆటోమేటిక్గా లావాలకు వస్తుంది. ఇప్పుడు కూడా ఉన్న నష్టాలు ఎందుకు? అనేక సార్లు చెప్పాం, నష్టాలకు మొదటి కారణం అప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన ప్రధానమంత్రికి, ఆంధ్రప్రదేశ్ సీఎం రాసిన లేఖలో కూడా చెప్పారు. చాలా హై కాస్ట్ డెట్, ఏ ప్రైవేటు అంబానీలు, అదానీలు, మిట్టళ్ళు, ఇలా టాటాలు పోసుకోలు ఎవరు కూడా ఇంత వడ్డీ కట్టరు. మరి ఆ అధిక వడ్డీకి విశాఖ ఉక్కు అప్పులు తీసుకున్నది ఎక్స్పాన్షన్ కొరకు. దీన్ని ఈక్విటీగా మార్చారనుకోండి, అంటే ప్రభుత్వ వాటాగా మార్చారనుకుందాం, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి లాభం, స్టీల్ ప్లాంట్కి లాభం. కొన్ని వందల కోట్ల రూపాయలు గల వడ్డీల భారమే, వేరే భారం లేదు స్టీల్ ప్లాంట్ నష్టాలు. ఇక రెండవది మనం అనేక సార్లు చెప్పుకున్నాం, మీకు క్యాప్టివ్ మైన్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్ లేకపోవడం వల్ల ఒక టన్ను పైన 4,000 నుంచి 6,000 రూపాయల మేరకు ఈ యాజ్ ఆఫ్ నౌ ఖర్చు అవుతుంది, అదనంగా ఖర్చు అవుతుంది. అంటే కొన్ని సుమారు 3,000 to 4,000 crores పర్ ఇయర్ నష్టపోతున్నారు. అందువల్ల అసలు క్యాప్టివ్ ప్లాంట్ ఇచ్చిన లాభాలు వస్తుంది, వడ్డీల భారం అధిక రుణ భారాన్ని తగ్గించిన లాభాలు వస్తుంది, అసలు ఏమి చేయకపోయినా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్టీల్ మార్కెట్ అనేది సైక్లికల్గా ఉంటుంది. స్టీల్ మార్కెట్ కొన్ని లక్షణం ఏంటంటే ఇట్ ఇస్ సైక్లికల్. ఒకసారి ధరలు ప్రపంచ స్టీల్ మార్కెట్లో పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అసలు ఇవాళ ఏ స్టీల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఎన్ని లాభాల్లో ఉన్నాయి అది చెప్పండి. ఎస్ఆర్ స్టీల్ ఎంత లాభంలో ఉంది? భూషణ్ స్టీల్ ఎంత లాభాల్లో ఉంది చెప్పండి. ఇవాళ ఎన్ని వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకులకు అప్పులు పడి కడతలేరు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు ఏ బ్యాంకుకు మొండి బక్కి లేదు. అందువల్ల ఇది కావాలని ప్రైవేటు వారికి కారు చౌకగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అప్పచెప్పే ఆలోచనే తప్ప మరొకటి కాదు. అందుకే ఆర్థిక మంత్రి చెప్తున్నారు, లాభాలతో సంబంధం లేదు, మేము అమ్మేస్తాం. ఎందుకు అమ్ముతున్నారు? 2,00,000 కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంటు అఫీషియల్గా 32,000 కోట్లుగా రేట్ నిర్ధారించారు. అంటే 2,00,000 కోట్ల విలువైన 100,00,000 కోట్ల మేరకు ల్యాండే ఉంది, 20,000 ఎకరాల భూమి. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వారికి 32,000 కోట్లకు ఇవ్వదలుచుకున్నారు కనుక అమ్ముతున్నారు తప్ప ఇందులో సిద్ధాంతం లేదు, ప్లాంట్ను ఉద్ధరించే ఆలోచన అంతకంటే లేదు. చూద్దాం మరి, అంటే ఇక దీంట్లో వేరే ఆప్షన్ అయితే లేదనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా మేము ఎలాగైనా అమ్మేస్తామని కూర్చున్నారు, బట్ ప్రజలకైతే నిజాలు తెలియాలి, అంతర్గతంగా ఏం జరుగుతుందనేది తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ ది అనాలిసిస్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్.